నమస్కారం శ్రీ ఆచార్యనంద కృష్ణ స్వామి గారు. 370వ మనీ మంత్ర వీడియోలో డబ్బు సంపద ఐశ్వర్యం వీటికి సంబంధించినటువంటి విషయంలో అల్లికల్ని ఏ విధంగా క్రియేట్ చేసుకుని మనమే ముందుకెళ్ళిపోవాలనేటువంటి విషయం చెప్పారు. అది కూడా పాజిటివ్ ఆటిట్యూడ్ తోటి, అందులో నెగిటివ్ ఎక్కడ పెట్టుకోకూడదని చెప్పేసి అన్నారు. అండ్ రౌండ్ ఫిగర్ కాబట్టి ఆ కంటెంట్ కూడా చాలా నీట్గా వచ్చింది, అందరికీ ఉపయోగపడే. ఇప్పుడు నీట్గా ఏంటంటే రాజు ఏడుగురు కొడుకులు అనుకున్నాం కదా, ఆ రాజు మీరే ఇంకెవడో కాదు. రాజు ఏడుగురు రాజు ఏడుగురు కొడుకులు చేపలు పట్టడం ఏంది అసహ్యంగా ఒకసారి ఆలోచన. వాళ్ళు చేపలు పట్టేదా? అలా స్టోరీ మనకి ఏదో చెప్పారు, కానీ అక్కడ మీరు రాజు, రాజుకి ఏమేమి ఉండాలి మీరు అల్లుకోండి. డబ్బు సంపాదించిన మీకు ఆలోచన రాలేదు, స్టోరీ విన్నారు అంతే. కానీ మాత్రం రాజు రాజు కొడుకులు చేపలు ఎందుకు పడతారండి? మృగాన్ని పెట్టడానికి వెళ్తారు అది, అంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని చెప్పాను నేను అది. 371వ మనీ మంత్ర వీడియో. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నా ఒక ఊర్లో ఒక తను చూశాను, పెద్ద ఆయన్ని, ఒక మంచి వ్యక్తి, ఒక పెద్దరికాన్ని వహించేవాడు, అందరికీ చాలా మర్యాద చూసేవాడు. ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టి పంపించేది. విచిత్రం ఏంటంటే భార్యకి చెప్పేది, ఏమే మధ్యాహ్నం 1 గంటకు అట్లా పలానా ఆయన వస్తాడు, కాసింత బియ్యం పెట్టుకున్నాను. అప్పట్లో ఏం ఫోను టెలిగ్రామ్ అంతా ఏం లేవు మేము చిన్నప్పుడు. ఇప్పుడంటే మొబైల్ ఉంది, వస్తున్నా అని చెప్తారు ఎవరైనా. అప్పుడు అంతా లేదు, అది ఫోన్ కూడా లేదు ఆ ఊరిలో, పల్లెటూరు అది, వాళ్ళ ఇంట్లో అయితే అసలే లేదు అని చెప్పేది. 1 గంటకు అట్లా ఆయన ఫ్రెండ్ వస్తాడు, లేకపోతే ఎవరో పలానా ఊరు నుంచి పలానా ఆయన వస్తాడు, కాసేంత బియ్యం ఎక్కువ పెట్టని చెప్పేది. సరిగ్గా 1 గంటకు ఆ వ్యక్తి వచ్చేది. ఆశ్చర్యపోయేది మేము చాలా విషయాలు. అలా ఆయన ఎన్నో చెప్పేది, అదొకటే అని కాదు, ఎన్నో చెప్పేది. అరే ఇలా జరుగుతుంది అంటే జరుగుతుంది, అరే ఇలా సాయంత్రం అయ్యని ఆయన వరకు పళ్ళు ఎత్తేసేయండి, వర్షం పడే అవకాశం ఉంది అండి. అప్పుడు బ్రహ్మాండంగా ఎండ కొట్టేది, సరిగ్గా వర్షం పడేది అని చెప్పగానే ఎలా తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అసలు? ఆయన కొందరు అనుకునేది ఆయనకి ఏదో మంత్రాలు తంత్రాలు ఏమైనా వచ్చామో అని. బాబు ఆయన ఏమి లేదు, ప్రొద్దున లేవు కానీ రామనామ స్మరణ చేసుకునేది, అంతకంటే ఏం లేదు. ఆయనకి అంతకంటే ఏం తెలియదు, ఏమన్నా తిథులు నక్షత్రాలు ఏమైనా తెలుసు, ఏమైనా పండగలు ఉంటాయి, ఎప్పుడు చేయాలి ఏం కాదు, దాంట్లో పంచాంగాలు చూసి చెప్పేది. అంతే తప్ప ఆయన జ్యోతిషుడు కూడా కాదు. ఎలా వచ్చింది ఆయనకి, అసలు ఇది ఎలా జరుగుతుంది అనేది అప్పుడు నాకు తెలిసేది కాదు. అంటే చిన్నపిల్లలం కాబట్టి ఆయన దగ్గర ఏదో పవర్ ఉంది అని అందరూ అనుకునేది, అందరితో పాటు మేము అనుకున్నాం. మనం చిన్నప్పుడు ఒక ఆట ఆడేది, మీకు ఐడియా ఉందో లేదో కానీ, ఆ గుజ్జిన గుళ్ళు అని చెప్పేసి ఆట ఆడేది. సీతపల గింజలు తీసుకొని అన్నీ తీసుకొని 3 కుప్పలు పెట్టేసి చిన్న గుంతలు తీసి దాంట్లో గింజలను పెట్టేసి మన్ను కప్పేది. మన్ను కప్పేసి మా ఇంటికి మీరు రండి, మీ ఇంటికి మా మేము వస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చేసి ఏ గుంతలో గింజలు ఉన్నాయని తీసేది. మట్టి కప్పేసినా సరే ఇలా ఇట్లా గెస్ చేసి ఏ గుంతలో గింజలు ఉన్నాయి టకిమాన్ తీసే, అర్థమైందా? దాదాపు ఎన్నిసార్లు తీసినా టకిమాన్ వెళ్ళేది, ఎప్పుడు ఒక్కసారి 2 సార్లు మిస్ అయ్యేది. అంత చిన్న పిల్లలు అప్పుడు 3 గుంతల్లో ఎక్కడ ఉందో తెలియదు కదా. ఈ ఆట చాలామంది ఆడేవాళ్ళు అప్పట్లో, ఆడేది ఇప్పుడు లేవు కానీ, ఇప్పుడు మనకు అన్నీ ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి, పిల్లలకి గేమ్స్ అవి వేరే అయినాయి కానీ అప్పట్లో ఎక్కువ ఆడేది. అంటే ఇవన్నీ ఎలా పుట్టించబడ్డాయి, ఇవన్నీ ఎలా సృష్టించబడ్డాయి, ఇవన్నీ ఎలా లింక్ అయి ఉంటాయి అనేది అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వచ్చినాక అర్థమవుతుంది. ఏం లేదు, జస్ట్ ఒక 2 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి మౌనంగా ఉంటే నీ మనసు నీతో మాట్లాడుతుంది, నీ మనసు నీతో మాట్లాడుతుంది. దాన్నే మనం ఏమన్నారంటే ఋతంభర అన్నాం మనం, ఋతంభర అంటాం మనం. ఆ ఋతంభర అంటే మనసు నీతో మాట్లాడే ప్రక్రియనే మనం ఋతంభర అంటాం. ప్రతి దగ్గర మనసు నీతో మాట్లాడుతుంటుంది, నువ్వు దాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. వినడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు 6th sense power వస్తుంది. 6th sense power అంటే జరిగిపోయేటి ముందుగానే తెలుస్తాయి. ఆయన రోజు ఉదయం లేవగానే రామనామం చేసేది, మౌనంగా కూర్చుండేది ఒక అరగంట, అది మెడిటేషన్ ఏదో అట కూర్చుండేది, ఆయన ప్రశాంతంగా కూర్చుండేది, ఎవరితో మాట్లాడేది కాదు. కానీ అప్పుడప్పుడు పెదవులు కదలేదు, ఏమైనా మంత్రం చేసినట్టే మంత్రం వెళ్ళలేదు. ఆయన ఏమడిగినా ఎక్కువ మాట్లాడేది కాదు, మౌనం వహించేది ఎక్కువ, తక్కువ మాట్లాడేది. ఆటోమేటిక్గా తెలిసిపోయేది ఆయనకి పలాయనం వస్తాడు ఈ టైంకి అని చెప్పేసి. కరెక్ట్గా ఆ టైంకి వచ్చేది. ఈ టైంలో వర్షం పడుతుందంటే పడేది, ఆయన కొన్ని చెప్పినా అన్ని టగటగ జరిగేది. అంటే కావాలని ఎవరన్నా అడిగినప్పుడు చెప్పేది కాదు ఆయన, అనుకోకుండా ఏమయ్యా ఎటు వెళ్తున్నావు, ఇట్లా ఊరు వెళ్తున్నానండి, ఇలా పనుంది. ఎందుకులే అనవసరంగా, రేపు వెళ్ళు,
ఈరోజు ఎందుకు రేపు వెళ్దూలే అంటే కాదని చెప్పి వెళ్తే అక్కడ పని అయ్యదిగా, అది నెక్స్ట్ డే వెళ్తే పని అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే మౌనం వహిస్తావో నీ మనసు నీతో మాట్లాడినప్పుడు నీకు నీ సబ్కాన్షియస్ మైండ్తో నీకు చర్చ జరుగుతుంటుంది. సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ప్రకృతితో నీ యొక్క మనసు, నీ యొక్క శరీరం, నీ యొక్క అన్ని ఇంద్రియాలన్నీ కూడా ప్రకృతితో కనెక్షన్ ఏర్పడతాయి. అప్పుడు ఏమవుతుందంటే అన్నీ నీకు తెలుస్తాయి, అన్నీ నీతో మాట్లాడతాయి, అన్నీ నీతో అనుసంధానమై ఉంటాయి. అనుసంధానమై ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా నువ్వు చెప్పగలవు, ఏదైనా చేయగలవు. ఇప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం ఏంటి, అది కూడా దాంట్లో భాగమే కదా. నీకేమేం కావాలో అన్నీ సమకూరుస్తుంది విషయం. దానికోసం నువ్వు ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఉన్న పిల్లంగా ఇది కావాలనేది ఆయన, అరే ఇది ఎక్కడ దొరుకుతుంది వస్తువు, మనకి ఇప్పుడు కావాలి కదా అర్జెంటుగా అనేది. ఆ రోజు సాయంత్రంలోపు ఎవరో తెచ్చిచ్చేది, ఆయన ఎందుకు వచ్చాడు కూడా తెలియదు, విచిత్రం. సాయంత్రంలోపు తెచ్చిచ్చేది. అలాంటి మహానుభావుల జీవితంలో ఎన్నో విషయాల్లో, ఎంతోమంది విషయాల్లో కూడా ఎన్నో జరిగి ఉన్నాయి. అప్పుడు మనకు అర్థం కాలేదు అదంతా ఏంది, అసలు ఈ ప్రక్రియ అంతా. వాళ్ళకేదో శక్తులు ఉన్నాయో అవి అలా చేస్తున్నాయని మనం అనుకున్నాం, కానీ ఎలాంటి శక్తులు, ఏమేమో పిచ్చి పిచ్చి అట్లాంటివి ఏమి లేవు. కేవలం నీలో ఉన్న శక్తి నీకు మేలుకొని నీతో మాట్లాడి నీకు అన్ని విషయం ద్వారా చేసి పెడుతుంది. దట్స్ కాల్డ్ ఋతంభర. ఆ ఋతంభరని ఎప్పుడైతే నువ్వు గుర్తుపడతావో అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తే ఇంకా నువ్వు కొత్త చేయాల్సింది ఏం అవసరం లేదు. కాబట్టి ఆ ఋతంభరని ఎరగండి, మీతో మీరు మాట్లాడుకోండి, ఎంత వీలైతే అంత బయట మాటలు కట్టుపెట్టి. ఒక్కసారి అంటే ఈ ఋతంభర ప్రాసెస్ ఎట్లా సార్, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఆ ఋతంభర ప్రాసెస్ అంటే నీతో నీ మనసు నీతో మాట్లాడటం, నీ మనసుతో నువ్వు మాట్లాడుకోవడమే ఋతంభర. నీ లోపల ఇంకో ఇన్నర్ మైండ్ ఉందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. మౌనం కూర్చుండి నీకు మాటలు వినిపిస్తుంటాం. నేను చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, గొప్ప గొప్ప మేధావులందరికీ కూడా ఎంత వీలైతే అంత మౌనం వహిస్తారు. మౌనం ఇచ్చినప్పుడు ఏదో సమాధానాలు ఇన్నర్ మైండ్గానే వస్తాయి. అవి ఆ ఇన్నర్ మైండ్గా నీ యొక్క మనసునితో మాట్లాడే ప్రక్రియనే ఋతంభర అంటాం. ఆ ఋతంభర ఎప్పుడైతే నువ్వు ఎరిగినో దాన్ని పట్టుకున్నావా, ఏ విషయంలో సకల సంపదలన్నీ నీ దగ్గర ఉంటాయి. అంత కొత్తగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్ట్ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎలా వస్తుంది డబ్బు సంపద ఐశ్వర్యం అంటే, ఎప్పుడైతే నువ్వు ఈ ప్రకృతితో అనుసంధానం అవుతావో ఆటోమేటిక్గా వస్తుంది. కావాలంటే నువ్వు మౌనం వహించాలి, అంతే. మౌనం వహించిన మరుక్షణం ఆటోమేటిక్గా అన్నీ నీకు తెలిసిపోతుంటాయి, ఆటోమేటిక్గా తెలిసిపోతుంటాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను చిన్నప్పుడు చూసినప్పుడు నాకు అర్థం కాలేదు. ఆయన చెప్తే ఆ వ్యక్తి ఎలా వచ్చేవాడు, అసలు ఫోన్ లేదు ఏం లేదు, ఆయన చెప్తే వర్షం ఎలా వచ్చేది, అప్పుడు ఆశ్చర్యపోయేవాడిని నేను. అది ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత, దాని మీద పరిశోధన చేసిన తర్వాత, ఎంతోమంది గురువుల్ని కలిసి ఎన్నో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది అది చిన్న చిన్నగా. అది అదే ఋషులు యోగుల మనులు ఉన్నారు, వీళ్ళందరూ ఏంటి దాన్ని సాధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు ప్రకృతి అనుసంధానం అయిపోతుంది. వాళ్ళు ఏదంటే అది అయిపోతుంది. మనం అనుకుంటున్నాం వాళ్ళకి ఏదో శక్తులు ఉన్నాయి, దాన్ని సాధించారు. ఎవరేమి అట్లాంటి శక్తులు అట్లాంటివి ఏం లేదు. కేవలం మనసు మాట్లాడే ప్రక్రియ అర్థం మరి. దాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ప్రకృతి మీరు చెప్పినట్టు వింటుంది, అంతే. మౌనం వహించండి, ఎంత వీలైతే మౌనం వహించండి, మీ లోపల మీరు మాట్లాడుకోండి. డబ్బు సంపద ఐశ్వర్యం ఏంది, ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. గ్రేట్ వర్డ్ సార్, అండ్ వెరీ పాజిటివ్ వైబ్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత. దాన్ని ఋతంభర ప్రజ్ఞ అంటారు. దాన్ని ఋతంభర ప్రజ్ఞ అంటారు దాన్ని. అది ఎట్లా అంటే మామూలుగా చెప్తే అర్థం కాదు. అది మనకు నేను ఫస్ట్ టైం వింటున్నాను. సరి అయిన గురువు దగ్గర ఉంటే ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం అర్థం కాదు. అది ఆయన దగ్గర ఉంటే అన్ని అర్థం అయిపోతుంది. మనం ఇంతకు చెప్పాం కదా, దక్షిణామూర్తి స్వరూపంలో మనం అక్కడ మాటలు ఉండవు, ఇక్కడ మాటలు ఉండవు. ఆయన ముందు కూర్చుంటే ఆయన ఏం చెప్తున్నాడు మనకు అర్థమైపోతుంది, మనం చెప్తే ఆయనకు అర్థమైపోతుంది. ఒకరి నుంచి ఒకరు అనుసంధానం అయిపోతుంది, అంతే. అంతకంటే ఏం లేదు. ఋతంభర ప్రజ్ఞ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.